हाय फ्रेंड्स, ई रोज मनम आनाटी प्रमुख नटी दिव्याभारती गुरिंचि मात्लाडुकोबोतुन्नाम। आमे मरण रहस्यम एमिटी? केवलम 17 संवत्सराल वयसुलोने दिव्याभारती पेळ्ळि एंदुकु चेसुकुंदी? साजिद नडियाड वाल दिव्याभारतिनी मैनिपुलेट चेशाडा? दिव्याभारती तंड्रिनी अंडर वर्ल्ड एंदुकु बेदिरिंचिंदी? फ्रेंड्स, मीलो एंतमंदिकी दिव्याभारती अंटे इष्टमो किंद कामेंट चेयंडी। फ्रेंड्स, दिव्या भारती अति तक्कुव समयंलोने चाला पेरु प्रख्यातलु संपादिंचिन अंदमैन मरियु प्रति ओक्करी अभिमान नटी। फ्रेंड्स, दिव्या भारती तन सिनी कैरियर नि 1990 प्रारंभिंचिंदी। सिनी रंगंलो आमे एककालंलो तेलुगु मरियु तमिळ चित्रालालो पनि चेसिंदी। आ तर्वात आमे ముంబైకి వచ్చింది। ఆ తర్వాత ఒక సంవత్సరంలో ఆమె మొత్తం 10 చిత్రాలలో పని చేసింది। ఆమె హిందీలో మొత్తం 14 చిత్రాలలో యాక్ట్ చేసింది। అందులో 3 సినిమాలు ఆమె మరణం తర్వాత తెరపైకి వచ్చాయి। అందులో ఆమె 80% కంటే ఎక్కువ పని చేసింది మరియు కొన్ని చిత్రాలు సగం వరకు చేసింది। అయితే ఆమె మరణం తర్వాత ఇతర యాక్టర్స్ తో మళ్ళీ ఆ సినిమాలు తీయాల్సి వచ్చింది। అలాంటి సినిమానే ఆందోళన్। ఇది సాజిత్ నడియాడవాల చిత్రం। ఇందులో దాదాపు 80% షూటింగ్ పూర్తయింది కానీ ఆ సమయంలో దివ్యభారతి మరణించింది కాబట్టి మొత్తం చిత్రాన్ని రీమేక్ చేయాల్సి వచ్చింది। ఇందులో దివ్యభారతి స్థానంలో శ్రీదేవికి అవకాశం ఇచ్చారు। శ్రీదేవి ఈ సినిమాలో నటించి ఈ సినిమాని పూర్తి చేసింది। ఫ్రెండ్స్, మీరు శ్రీదేవి మరణ రహస్యం తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో మరియు వీడియో ఎండింగ్ లో ఆ వీడియో యొక్క లింక్ ఉంటుంది। ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దివ్యభారతి సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అందరూ ఆమెని శ్రీదేవితో పోల్చేవారు। దివ్యభారతికి శ్రీదేవికి చాలా దగ్గరి పోలికలు ఉండేవి। దివ్యభారతి సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు శ్రీదేవి చాలా పై స్థాయిలో ఉంది। అందుకే అందరూ దివ్యభారతిని శ్రీదేవి అని పిలవడం మొదలు పెట్టారు। ఆమె అనేక హిందీ చిత్రాలలో ఒకదాని తర్వాత ఒకటిగా పని చేసింది। ఆమె మొదటి చిత్రం విశ్వాత్మ। ఈ చిత్రంలో ఒక పాట చాలా పాపులర్ అయింది। మరొక చిత్రం దివానా। ఇందులో ఆమె షారుఖ్ ఖాన్ తో మరియు రిషి కపూర్ తో కలిసి నటించింది। ఇలా 3 సంవత్సరాలలో 14 హిందీ చిత్రాలు, దక్షిణ భారత సినిమాలు, అందులో తమిళ మరియు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి। వీటి ద్వారా ఎన్నో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంది। ఈ విధంగా దివ్యభారతి కేవలం 3 ఏళ్ల సినీ ప్రయాణంలో మొత్తం 20 సినిమాలు పూర్తి చేసింది। అదే సమయంలో గోవింద యొక్క సోలా ఔర్ సబ్నమ్ అనే సినిమా వచ్చింది। ఆ సినిమా ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్వాలా। ఈ సినిమా షూటింగ్ లో సాజిద్ నడియాడ్ వాల గోవిందను కలిసేందుకు సెట్ పైకి వచ్చాడు। అప్పుడు గోవింద మొట్టమొదటిసారిగా దివ్యభారతిని సాజిద్ నడియాడ్ వాలని పరిచయం చేశాడు। దీని తర్వాత దివ్యభారతి మరియు సాజిద్ నడియాడ్ వాల ఇద్దరు ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది। కొంతకాలం తర్వాత దివ్యభారతి మరియు సాజిద్ నడియాడ్ వాల ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టు వార్త కూడా వచ్చింది। అయితే సాజిద్ నడియాడ్ వాలకి అంతకు ముందే పెళ్లి అయింది। అయినప్పటికీ 1992 చివరలో దివ్యభారతిని పెళ్లి చేసుకున్నాడు। ఈ పెళ్లి ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం జరిగింది। పెళ్లి అయిన తర్వాత దివ్యభారతి పేరు సనా నడియాడ్ వాలాగా మారింది। మొదట్లో వీరి పెళ్లి విషయం దాచిపెట్టారు ఎందుకంటే ఆ సమయంలో దివ్యభారతి కొత్తగా సినీ ఇండస్ట్రీకి వచ్చింది। అందువల్ల ఆమె నటించే సినిమాలపై ప్రభావం పడుతుందని సాజిద్ నడియాడ్ వాలా చెప్పారు। అప్పటికి ఆమె ఇండస్ట్రీకి వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది। ఆ సమయంలో ఆమె వయసు కూడా 19 సంవత్సరాలు। అప్పటికి ఆమె ఖాతాలో 14 సినిమాలు ఉన్నాయి। షోలా ఔర్ సబ్నమ్ సినిమా షూటింగ్ జరుగుతుంది। తన సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదని ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు। ఆ తర్వాత 1993 ముంబైలోని వేసవ ప్రాంతంలో ఉన్న 5వ అంతస్తులో దివ్యభారతికి సాజిద్ నడియాడ్ వాలా ఒక ఫ్లాట్ ని ఇచ్చాడు। దివ్యభారతి ఉండే చోటు ఆమె సోదరుడు కునాల్ భారతి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు। ఆమె తల్లిదండ్రులు విడివిడిగా నివసించేవారు। సాజిద్ నడియాడ్ వాలా ఇచ్చిన ఫ్లాట్ దివ్యభారతి పేరు మీద కానీ సాజిద్ నడియాడ్ వాలా పేరు మీద కానీ లేదు, అది వేరొకరి పేరు మీద ఉండేది। అంటే ఆమె అక్కడ అద్దెకి ఉంటుంది। ఆమె 5వ అంతస్తులో 3 పడకల గదిలో ఫ్లాట్ లో నివసించేది। ఇది ముంబైలోని వెర్సోవాలోని ఉంది। దీని పేరు తులసి అపార్ట్మెంట్. అప్పట్లో హిందీ, తమిళ మరియు తెలుగు మూవీస్ ఏకకాలంలో చేసేవారు కాబట్టి ఏప్రిల్ 5, 1993 ఉదయం 9 గంటలకు ఆమె యొక్క మూవీ షూటింగ్ జరుగుతుంది। 1993 ఏప్రిల్ 5న హైదరాబాద్ నుంచి
షూటింగ్ ముగించుకొని మధ్యాహ్నం ముంబైకి వచ్చారు. ఆ తర్వాత వెర్సవాలోని అపార్ట్మెంట్ లో 5వ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ కి వచ్చేసింది. షూటింగ్ సమయంలో ఆమె కాళ్ళకి కొంచెం గాయమైంది. 14 సినిమాలు చేసిన తర్వాత ఆమె చాలా పాపులర్ అయ్యింది. దాని తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. అలాగే ఆమె చాలా డబ్బు కూడా సంపాదించింది. ఏప్రిల్ 5, 1993న తన 3 పడకల గదుల ఫ్లాట్ ని అగ్రిమెంట్ మీద సంతకం చేసినప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఆమె తన ఫ్లాట్ కి తన సోదరుడు కునాల్ భరత్ ని పిలిచింది. సోదరుడు వచ్చి అభినందించాడు కూడా. ఆ రోజు దివ్యభారతి చాలా సంతోషంగా ఉంది. ఆమె ఎప్పుడు కూడా ముంబై లాంటి నగరంలో సొంత ఇల్లు ఉంటుందని అనుకోలేదు. ఆమె కలలు నిజమయ్యాయి. తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 1993 ఏప్రిల్ 6న ఆమె షూట్ కి సంబంధించి ముంబై నుండి బయటికి వెళ్లవలసి వచ్చింది. అయితే ఒక పక్క ఆమె కాలికి గాయమై ఉంది, మరోపక్క ఆ ఫ్లాట్ తన పేరుపై అగ్రిమెంట్ అయింది అనే సంతోషంగా ఉంది. దాని కారణంగా సినిమా షూటింగ్ ని ఏప్రిల్ 6కి కాకుండా ఏప్రిల్ 7కి షిఫ్ట్ చేయమని అడగగా వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. దాని వల్ల ఏప్రిల్ 6కి బదులుగా ఏప్రిల్ 7కి సినిమాని షూట్ చేయాల్సి వచ్చింది. 1993 ఏప్రిల్ 6న దివ్యభారతి తన ఇంట్లో ఉంది. అంతలో తన స్నేహితురాలు నీతులుల్లా యొక్క కాల్ వచ్చింది. తన తదుపరి సినిమా కోసం కాస్ట్యూమ్ గురించి మాట్లాడుకున్నారు. నీతాలుల్లా తన ఫ్యాషన్ డిజైనర్. దివ్యభారతి యొక్క చాలా సినిమాల్లో తన దుస్తులకి ఆమెని డిజైన్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తన నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడడానికి ఆమెని తన ఫ్లాట్ కి రమ్మని దివ్యభారతి చెప్పింది. నీతాలుల్లా మరియు ఆమె భర్త శ్యామ్లుల్లా ఆ రోజు రాత్రి దివ్యభారతి ఇంటికి వచ్చారు. నీతాలుల్లా భర్త శ్యామ్లుల్లా వృత్తిరీత్యా డాక్టర్. భార్యాభర్తలిద్దరూ దివ్యభారతి ఫ్లాట్ కి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ ఫ్లాట్ లో 4 మాత్రమే ఉన్నారు. దివ్యభారతి, పని మనిషి మరియు శ్యామ్లుల్లా మరియు నీతాలుల్లా 3 కలిసి సినిమా గురించి చర్చించుకుంటున్నారు. 3 కలిసి మందు కూడా తాగుతున్నారు. పని మనిషి వంటగదిలో స్నాక్ చేస్తుంది. దివ్యభారతి రాత్రి 12 గంటల వరకు బాగా తాగింది. ఆ తర్వాత దివ్యభారతి వంటగదికి వెళ్ళింది. అక్కడ ఉన్న పని మనిషి తన చిన్నతనంతో తనతోనే ఉంది. దివ్యభారతి ముంబైకి వచ్చినప్పుడు ఆమె కూడా ఆమెతో పాటు వచ్చి అక్కడ నివసిస్తుంది. దివ్యభారతి కుటుంబం చిన్నప్పటి నుండి ఆమె పని మనిషిని కూడా పెంచారు. మరియు ఈ పని మనిషి ప్రత్యేకత ఏమిటంటే దివ్యభారతి చనిపోయిన 4 రోజుల తర్వాత ఆమె కూడా చనిపోయింది. వాళ్ళు 3 మాట్లాడుతూ ఉండగా దివ్యభారతి పని మనిషి పదే పదే పిలుస్తుంది. ఆ తర్వాత 12 గంటల సమయంలో దివ్యభారతి తానే స్వయంగా వంటగదిలోకి వెళ్లింది. ఆమె వంటగదిలో కిటికీ గోడపై కూర్చోవడం మొదలు పెట్టింది. ఆ గోడ దాదాపు 12 అంగుళాలు ఉంది. ఎందుకంటే సాధారణంగా ముంబైలోని ఫ్లాట్స్ లలో కిటికీలకి ఐరన్ రాడ్స్ ఉంటాయి. అందుకే దివ్యభారతి ఆ ఫ్లాట్ లో చాలా భయంగా నివసించింది. ఆ ఐరన్ రాడ్లు తాను నివసిస్తున్న ఆ ఫ్లాట్ లో అమర్చబడలేదు. అందుకే ఆమె కిటికీ మీదకి కూర్చోవడం ప్రారంభించింది. మరియు బ్యాలెన్స్ చేయలేక 5వ అంతస్తు నుండి కిందికి పడిపోయింది. ఆమె పడిపోయిన చోట ఆ సొసైటీలో నివసించే వారి కార్లు పార్క్ చేసి ఉండేది. కానీ కోఇన్సిడెన్స్ చూడండి, అక్కడ ఒక వాహనం కూడా పార్కింగ్ చేసి లేదు. ఆమె సరాసరిన కాంక్రీట్ రోడ్డుపై పడింది. ఆమె పని మనిషి గట్టిగా అరిచింది. ఆ సమయంలో దివ్యభారతి యొక్క స్నేహితురాలు మరియు ఆమె భర్త డ్రాయింగ్ రూమ్ లో టీవీ చూస్తున్నారు. ఆమె బాత్రూమ్ కి వెళ్లి అయి ఉండవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. దీని మధ్య కేవలం 3 నిమిషాల వ్యవధిలో దివ్యభారతి 5 అంతస్తుల నుండి కిందకి పడిపోయింది. వారిద్దరి స్నేహితులు మరియు పొరుగింటి వాళ్ళు అక్కడికి వెళ్లి చూశారు. ఆమె తలపై మరియు వెనుక భాగంపై గాయాలు అయి ఉన్నాయి. వెంటనే ఆమెని సమీపంలోని కూపర్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నప్పుడు ఆమె ఇంకా బ్రతికే ఉంది. రక్తసిక్తమైన శరీరం, తలపై నుండి రక్తం కారుతూ ఉండగా వైద్యులు ఆమెని పరీక్షిస్తూ ఉండగా ఆమె చనిపోయిందని చెప్పారు. ఈ ఘటన జరిగిన 5 ఏళ్ల తర్వాత పోలీసు విచారణ జరపగా పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా 1998లో ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుండి కిందికి పడిపోయి చనిపోయిందని చెప్పి కేసు మూసేశారు. దివ్యభారతి మరియు సాజిత్ నడియాడ్ వాళ్ళ మధ్య బంధం బాగున్నప్పటికీ అనేక విషయాలు తెరపైకి రావడం వల్ల పోలీసులు ప్రతి కోణంలో దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. దివ్యభారతికి మరియు ఆమె అత్తగారి మధ్య వివాదాలు ఉండేవి. అండర్ వరల్డ్ తో సాజిత్ నడియాడ్ వాళ్ళకి సంబంధం ఉంది. డాక్టర్ నివేదిక ప్రకారం దివ్యభారతి అధికంగా ఆల్కహాల్ సేవించిందని, దాని కారణంగా తన బాడీని బ్యాలెన్స్ చేయలేక కంట్రోల్ తప్పి కిందికి పడిపోయిందని, రక్తం ఎక్కువ కారణం వల్ల చనిపోయిందని చెప్పారు. సో
इधी फ्रेंड्स दिव्याभारति मरणा की संबंधी निजम इधी इप्पटिकी डाक्युमेंटरी रूप में प्रभुत्व आधीन अति चिन्न वयसुलोने अद्भुत विजयालु साधिंची आ तर्वात विपरीत फ्यान फॉलोइंग संपादिंचुकुन्न ई अम्माई मरणंपै जनालु सैतं अनुमानालु रेकेत्तुतुन्नारु अयिते आमे आकस्मिक मरणं गुरिंची आश्चर्यानिकि गुरिचेसिंदि ई वीडियो गुरिंचि मीरेमनुकुंटुन्नारो किंद कामेंट चेसि तेलपंडि अलागे मीरु इप्पटिवरकु मन चानल ने सब्सक्राइब चेसुकोकपोते इप्पुडे सब्सक्राइब चेसुकोंडि।